ఇవాళ కాంట్రాక్ట్ ఫార్మింగ్ తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం. భూములన్నీ కూడా ఈ పెద్ద పెద్ద కంపెనీల అధీనంలోకి వెళ్ళిపోతాయనేటువంటి అపోహను కూడా ఇవాళ రైతు సోదరుల యొక్క మనసుల్లో కల్పిస్తున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇప్పటికే మన దేశంలో ఉన్నది, మనకు తెలియనటువంటి విషయం కాదు. ఐటీసీ కావచ్చు, పెప్సికో కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. అయితే ఇవాళ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకి సరైనటువంటి రక్షణ లేనటువంటి నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో ఈ పెద్ద పెద్ద కంపెనీలు రైతుల్ని మోసం చేస్తూ ధరల్ని తగ్గించి వాళ్ళ దగ్గర నుండి ఉత్పత్తుల్ని కొనుక్కునేటువంటి పరిస్థితి మన దేశంలో ఇప్పటి వరకు ఉన్నది. దాన్ని అధిగమించడానికి ఇవాళ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణల ద్వారా రైతుల యొక్క ఉత్పత్తికి రక్షణ, అంటే వారికి ఆ ధరకి రక్షణ కల్పించే దిశగా ఈ బిల్లు ఉన్నది అని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ధర రైతు ఆ కంపెనీ ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వస్తారో దాన్ని తగ్గించి రైతుల దగ్గర నుంచి కొనేటువంటి అవకాశం ఈ పెద్ద కంపెనీలకి ఇక మీదట దేశంలో ఉండదు. అదేవిధంగా ఒకవేళ వారు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తికి ఇంకా మెరుగైన ధర ఉన్నట్లయితే ఆ పెరిగిన ధర మీద బోనస్ కూడా రైతులకు అందించాలి అనేటువంటి నిబంధన ఈ బిల్లులో ఉన్నది అనేటువంటి విషయం రైతు సోదరులందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఒకవేళ మోసపూరితంగా రైతుల్ని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి విధానం ఉన్నట్లయితే దానికి కావలసినటువంటి లీగల్ రీకోర్స్ ఏదైతే తీసుకోవాలో, చట్టపరమైనటువంటి చర్యలు ఏదైతే తీసుకోవాలో దాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరిచారనేటువంటి విషయం రైతు సోదరులకి మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. కనుక ఎక్కడా కూడా రైతుల్ని మోసం చేయాలి అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే వారు చెప్పినటువంటి విషయం రైతుల యొక్క రాబడి 2022 సంవత్సరానికల్లా రెండింతలు చేయాలి అనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. వారు అధికారాన్ని చేపట్టిన నాటి నుండి నేటి వరకు, అంటే 6 సంవత్సరాల కాలం కనుక ఒక్కసారి రైతాంగం వెనుదిరిగి చూసుకున్నట్లయితే అనేక కార్యక్రమాలతో రైతులకి అండదండగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఉదాహరణకి మీరు చూసినట్లయితే యూరియా కొరత దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి సందర్భంలో వేపపూత యూరియా తీసుకుని వచ్చి రైతులకి ఆ కొరత అనేది లేకుండా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు, రైతు కూలీలు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారి జీవితాలకి భరోసా లేదు. అనేక దశాబ్దాలుగా రైతులు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, మా జీవితాలకి భరోసా ఏది, మాకు పెన్షన్ విధానం అనేది ఎందుకు లేదు అని అనేక సందర్భాల్లో రైతులే ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇవాళ అటల్ పెన్షన్ యోజనని ముందుకు తీసుకుని వచ్చి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారందరి జీవితాలకి కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భరోసా కల్పించింది. వారి వారి స్తోమతకి తగ్గట్టు వారు కనుక పొదుపు చేసుకున్నట్లయితే 60 సంవత్సరాలు పైబడిన తర్వాత 1000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు వారికి పెన్షన్ లభించేటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇంతకుముందు రైతు కనుక తన పంటని కోల్పోయినట్లయితే ఏదన్నా ప్రకృతి వైపరీత్యం వల్ల 2-3 సంవత్సరాల తర్వాత కానీ వారికి పరిహారం లభించేటువంటి పరిస్థితి దేశంలో ఉండేది కాదు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చొరవ తీసుకుని రైతుల్ని నమోదు చేసినట్లయితే వారు పంట నష్టపోయిన వెనువెంటనే, అంటే 4 రోజుల్లోపునే వారికి పరిహారం అందించే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ మధ్య కాలంలో. అదేవిధంగా సాగునీరు, మనది వర్షాధార వ్యవసాయం కాబట్టి సాగునీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి కాబట్టి ఎక్కడైనా సరే రైతులకి సాగునీరు అందించాలి అని అంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఈ మధ్యలో నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే కొత్తగా సాగునీరు అందించాలి వ్యవస్థను అందించాలి అనేటువంటి ఆలోచనతో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినట్లయితే సంపూర్ణ సహకారాన్ని అందించడానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు, ఇవన్నీ మచ్చుకి కొన్నే కానీ ఈ రకంగా అనేక కార్యక్రమాలు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని భావిస్తున్నటువంటి సందర్భంలో కేవలం నినాదాలకి మాత్రమే పరిమితం కాకుండా ఈ సంస్కరణలు ఇవాళ నిన్న జరిగినటువంటి చర్చ కాదు,
కొన్ని దశాబ్దాల కాలంగా సంస్కరణలు రావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ధైర్యంతో సాహసంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సంస్కరణలన్నీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి, ఇవాళ రైతుకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో డైరెక్ట్గా ప్రతిపక్ష పార్టీలకు మేము వేస్తున్నటువంటి ప్రశ్న, భారతీయ జనతా పార్టీ స్వామినాథన్ కమిటీ రిపోర్టు మీరు ఎందుకు దాన్ని తీసుకురావట్లేదు అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో, మరి స్వామినాథన్ కమిటీ వారు అధికారంలో ఉన్నప్పుడే ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారు ఎందుకు దాని మీద దృష్టి సారించలేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మార్కెట్ యార్డు, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంలో మార్కెట్ యార్డ్ని ఎత్తివేస్తాము, ఈ వ్యవస్థను తీసివేస్తాము, రైతులకి న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మార్కెట్ యార్డ్ని ఎత్తివేస్తాం, నిర్వీర్యం చేస్తామని అంటలేదు. మార్కెట్ యార్డులు ఉంటాయి, దానికి తోడు రైతు ఎక్కడైనా సరే బయట తన ఈ మార్కెట్ యార్డ్ పరిధి దాటి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారు. వారిలాగా ద్వంద్వ వైఖరితోటి భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళడం లేదు. అదేవిధంగా మనందరికీ తెలుసు, ఇప్పుడు శరద్ పవర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో వారు స్వయంగా షీలా దీక్షిత్ గారికి ఉత్తరం రాసినటువంటి విషయం మనం అందరం కూడా మీడియాలో చూసాం. మార్కెట్ యార్డ్ సంస్కరణలు తీసుకురావాలి, వాటిని ఏ విధంగా అయినా సరే మీరు సహకరించండి అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరించండి అని అడుగుతున్నప్పుడు వారు ఎందుకు సహకరించట్లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా అమరేందర్ సింగ్ గారు ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి, వారు స్వయంగా పెప్సికోన్ అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్కి విరుద్ధంగా వారు చేస్తున్నటువంటి యాజిటేషన్కి సమాధానంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెప్సికో కంపెనీని వారి రాష్ట్రానికి ఆహ్వానించి అక్కడ బంగాళదుంపలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయించారా లేదా? మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అంటే అసలు అప్పుడు రైతుకి రక్షణ లేదు వారు పెప్సికో కంపెనీని ఆహ్వానించినప్పుడు. కానీ ఇవాళ సంపూర్ణమైనటువంటి రక్షణ రైతుకి ధరలకి అందిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీద నిర్ణయం తీసుకుంటే ఎందుకు మీరు విరోధిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అంటే మీకు చిత్తశుద్ధి లేదా? రైతుల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేయాలి అనేటువంటి ఆలోచన మీకు లేదా? లేకపోతే సరే, వెయ్యాలి అనేటువంటి ఆలోచనతో సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని మీరు ప్రోత్సహించండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు, ఏమన్నా మార్పులు కావాలంటే చర్చలకు మేము సిద్ధమని. 6 పర్యాయాలు ఇప్పటికే రైతులతోటి ఫెడరేషన్స్ తోటి వారు చర్చలు నిర్వహించారు. అయినా కూడా మీకు ఒకవేళ మినిమం సపోర్ట్ ప్రైస్ మీద కానివ్వండి, ఇతర అంశాల మీద ఏమైనా ఆందోళన ఉన్నా లేదా ఏమైనా మార్పులు చేర్పులు కావాలన్నా మేము ఓపెన్గా ఉన్నామని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి సందర్భంలో ఆ అవకాశాన్ని వినియోగించుకుని మార్పులు ఏమైనా కావాలంటే మీరు వచ్చి చర్చించి ఆ మార్పులు చేర్పించుకోండి అని చెప్పి మేము అందరం కూడా చెప్తున్నటువంటి విషయం. కనుక ఇక్కడ భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా రైతు సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ రైతు హితపాలన్ని అందించాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంది. కానీ వ్యవసాయ కంటక పార్టీగా ప్రభుత్వానిగా రైతులు పరిగణించరాదు అని చెప్పి అభ్యర్థిస్తూ ఖచ్చితంగా వారు ఏమన్నా మార్పులు ఉన్నాయని అంటే మాతో చర్చించవచ్చు, మేము కూడా పైన అధికార నాయకుల దృష్టికి అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం.